అంటే గెలిచేది ప్రజలు అలా ఆలోచిస్తున్నారండి బ్రో. ఇప్పుడు పైన వైసీపీ ఉంది, సో కింద కూడా మున్సిపల్ ఎలక్షన్ కానీ పంచాయతీ ఎలక్షన్ కానీ మళ్ళీ వైసీపీకి వేస్తేనే మనకు అభివృద్ధి జరిగిద్దా అన్న డైలమాలో ఉండిపోయి అందరూ వైసీపీకి వేస్తున్నారు. అంటే ఏదైనా మనకు మంచి జరిగిద్దా లేదా అది ఆలోచించట్ల, పైన వైసీపీ ఉంది సో కింద కూడా ఇదే ఉండాలన్నట్టుగా వేస్తున్నారు. సో నా అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు అమ్మ ఒడి ఇచ్చినంత మాత్రాన అందరికీ ఉద్యోగాలు రావు, కొత్త కంపెనీస్ రావాలి, రెవెన్యూ క్రియేట్ అవ్వాలి. కొత్త కంపెనీస్ రావట్లా ఉన్నాయి వెళ్ళిపోతున్నాయి, ఆల్రెడీ తెలుసు. లూలూ కంపెనీ వెళ్ళిపోయింది, అదానీ వెళ్ళిపోయింది, అశోక్ లేలాండ్ వెళ్ళిపోయింది, అలాగే కియా ఇంకో ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ అదే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఒకటి పెడదాం అనుకున్నారు, అది వెళ్ళిపోయింది. సో కొత్త కంపెనీస్ రానప్పుడు ఉద్యోగాలు రావు, మాలాంటి వాళ్ళు మేము ఖాళీగానే ఉండాల్సి వస్తుంది. అందరూ ఏంటంటే అమ్మ ఒడి ఇస్తున్నారు స్టేట్ డెవలప్ అయిపోద్ది అంటే అలా బ్రో. ఇప్పుడు పక్క స్టేట్లో ఆయిల్ ప్యాకెట్ అంతా 80 రూపీస్, మన స్టేట్లో ఎంత 150 రూపాయలు, కందిపప్పు మొన్నటిదాకా ఎంత మనకి 80 రూపాయలు, ఇప్పుడు ఎంత 130 140 ఉంది. సో అలా ఉంటే స్టేట్ అలా డెవలప్ అవుతుంది బ్రో? అవ్వదు కదా. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ఇప్పుడు అన్నీ ఎవరో చెప్పారు బీజేపీ వాళ్ళు అడగట్లేదని, అమ్మేసిందే మనోడు. బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు, వైజాగ్ స్టీల్ని ఆల్రెడీ అమ్మేశారు. ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారు బ్రో, ఇచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఏమన్నారు, అంతకుముందున్న కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారని చెప్పి వాళ్ళ మీద చెప్పి తప్పించుకున్నారు. సరే ఇప్పుడు వాళ్ళు ప్రపోజల్ ఇచ్చారు, నువ్వు ఆపాల్సింది కదా, మరి అతను ఆపలేకపోయాడు. సార్ ప్రపోజల్ టీడీపీ ఇచ్చారు, మరి ఇతను ఆపాల్సింది కదా, ఇతను ఆపలేకపోయాడు కదా. దాన్ని మొత్తం చేసేసి 100% అమ్మేసిన తర్వాత విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి రోడ్ ర్యాలీ చేస్తే దానివల్ల యూజ్ ఉంటుంది కదా బ్రో. టీడీపీ నెక్స్ట్ కూడా చంద్రబాబు ఉంటారు బ్రో, ఆయన తర్వాత మ్యాక్సిమం ఎన్టీఆర్ గారు రావాల్సినంత అవసరం అయితే లేదు. లోకేష్ గారు పర్లేదు హ్యాండిల్ చేయగలరు, లేదు ఇంకా టీడీపీ వద్దు అనుకుంటే ఆల్టర్నేట్ జనసేనకి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఆయన అవినీతి అయితే ఏం చేయట్లా, జీరో పాలిటిక్స్ చేస్తున్నాడు, కానీ ప్రజలు ఆయనకి ఓటు వేయరు. అంటే నేనేం జనసేన పార్టీ సపోర్టర్ని కాదు, జెన్యున్గా చెప్తున్నా. అంటే మన ప్రజలు చదువుకున్నవాడికి మంచి చేసేవాడికి ఎప్పుడు వేయరు కదా. 4 డీజే బాక్సులు పెట్టి 4 జెండాలు పట్టుకొని వెళ్తే ఆడికి ఏం చేస్తారు, మంచి చేస్తాడా లేదా అని ఆలోచించకుండా. సో అలా ఉంది ప్రజెంట్, రాదు బ్రో. అంటే జనాలు బ్లైండ్గా ఫిక్స్ అయిపోయారు, సో పైన జగన్ ఉన్నారు కాబట్టి కింద వాళ్ళకే వేయాలి అని. అంటే చాలామంది అసలు వాళ్ళ వాటికి ఎవరు నుంచి ఉన్నారో కూడా తెలియకుండా వీళ్ళు ఓట్లు గుద్దారనమాట. సో నేను చూసిన దాన్ని బట్టి ప్రశాంతంగా అంటే డైరెక్ట్గా ప్రశాంతంగా జరిగింది బ్రో, ఇండైరెక్ట్గా చాలా వరకు బ్లాక్మెయిల్స్ జరిగాయి. అంటే మీరు వైసీపీకి వేయకపోతే ఆ పథకాలు రావు ఈ పథకాలు రావు అని చెప్పి చాలామందిని ఓపెన్గానే భయపెట్టి వేయించారు ఓట్లు అనమాట. ఇక చెప్పరు కదా బ్రో, నువ్వు ఏదన్నా తప్పు చేస్తే చెప్తావా, నేను ఇది చేశానని చెప్పి చెప్పవు కదా. వాళ్ళు అదే చెప్తారు, ముందు వాలంటీర్ సిస్టమ్ను ఆపాలి, వాలంటీర్స్ ఇంటింటికి వచ్చి మీకు ఆ పథకం కావాలంటే వైసీపీకి ఓటేయండి అంటున్నారు. సో జనాలు భయపడి దానికి ఓటేస్తున్నారు, దానికి ఓటేయకుండా ఉంటారు కదా. నిరుద్యోగ వృత్తి అంటే ఉద్యోగాలు వస్తాయన్న హోప్ ఉందనుకోండి, నిరుద్యోగ వృత్తి కూడా అవసరంలా. మాకు ఉద్యోగాలు వస్తాయని హోపే లేదు, ఇంకా నిరుద్యోగ వృత్తి ఎందుకు మాకు? ఎంత నెలకు 1000 రూపాయలు ఇస్తారు, ఏం చేసుకుంటావు నెలకు 1000 రూపాయలు, రోజుకు 30 రూపాయలు అంటే? మాకు కావాల్సింది ఉద్యోగాలు, కానీ నెలకు 1000 రూపాయలు 2000 కాదు కదా. ఉద్యోగాలు సృష్టించే ఇది కావాలి, అంతేగాని ఉద్యోగం లేకుండా ఇంట్లో కూర్చొని మాకు డబ్బులు అవసరం లేదు కదా. అంటే బ్రో ఇప్పుడు చంద్రబాబు గారితో కంపేర్ చేస్తున్నారు కదా, అంటే ఆయన ఉన్నప్పుడు చేసిన పనులు చాలా వరకు ఏం చేయలేదు. ఇప్పుడు జనాలు ఏం కంపేర్ చేసుకుంటున్నారు, అమ్మ ఒడి ఇచ్చాడు జగన్, అది చూస్తున్నారు అంతే. జగన్ ఏం చేశాడంటే అమ్మ ఒడి, అది చెప్తున్నారు అంతే. రోడ్లు లేవు, కొత్త కొత్త రోడ్లు, మీరు ఎక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్లు బయటికి వెళ్ళండి, రోడ్లు ఎలా ఉన్నాయి మీరు చూస్తారు. సో అది అంటే రెగ్యులర్గా మనకు కావాల్సిన నిత్యావసరాలు వస్తువులన్నీ రేట్లు పెరిగిపోయినాయి, పెట్రోల్ రేటు పెరిగింది. సో అది ఇప్పుడు ఇండియా మొత్తంలో టాప్ ఏది దేంట్లో ఉంది, ఢిల్లీ ఉంది. కేజ్రీవాల్ ఆయన ఎలా చూస్తున్నాడు, ఆయన మొత్తం ప్రయారిటీ ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఇస్తాడు. ఒక చదువుకున్నవాడు ఒక సీఎంగా ఉంటే దానికి ప్రయారిటీ ఉంటుంది. సో అది మనం చేసే దాన్ని బట్టి ఉంటుంది. ప్రజలు ఆలోచించే విధానం మారితే చంద్రబాబు రావచ్చు, లేదా అంటే పవన్ కళ్యాణ్ గారికి అప్పుడే ఛాన్సెస్ తక్కువ లేవు బ్రో, ఆయన్ని ప్రజలు ఇంకా నమ్మట్లా. మేబీ చంద్రబాబు గారు వస్తే డెవలప్ అయిద్దామో అనుకుంటున్నాం, ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు కొంచెం రోడ్లు కానీ లేదంటే ఉద్యోగాలు కానీ, ఆయన ఉన్నప్పుడే వచ్చింది లూలూ కంపెనీ, ఆయన ఉన్నప్పుడే అశోక్ లేలాండ్ వచ్చింది. సో అదే చెప్తున్నా.